ప్రస్తుతం అందరూ తక్కువ డబ్బులతో ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ను కొనాలనుకుంటున్నారు. ఎలక్ట్రిక్ కంపెనీలు కూడా కస్టమర్లు కోరుకున్న విధంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇలా తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ ఆఫర్ చేసిన స్కూటర్ ఏదైనా ఉందంటే అది రివోల్ట్ ఎన్ఎక్స్ 100 అని చెప్పవచ్చు. ఎప్పటి నుంచో దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ రాలేదు, కానీ రీసెంట్ గా ఒక అప్డేట్ వచ్చింది. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఈ వాహన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అప్డేట్ తెలుసుకునే ముందు ఎన్ఎక్స్ 100 యొక్క స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. ఇది 4 కిలోవాట్ల మోటార్ సాయంతో పనిచేస్తుంది. ఇది 150 న్యూటన్ మీటర్ల టాప్ తో కదులుతుంది. దీని యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 110 కిలోమీటర్లు. ఈ ఎన్ఎక్స్ 100 అనేది మనకు 2 వేరియంట్స్ తో వస్తుంది. మొదటిది 2 బ్యాటరీల సాయంతో 160 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. ఇక రెండవది 4 బ్యాటరీల సాయంతో 280 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని తెలిపారు. దీనికి ముందు వెనక కూడా డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. దీని యొక్క అన్ని లైట్స్ కూడా ఎల్ఈడి లైట్సే. ఇది అలాయ్ వీల్స్ తో వస్తుంది. ఇంకా దీని బ్యాటరీస్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 4 నుంచి 6 గంటల సమయం పడుతుంది. దీని 2 టైర్స్ కూడా ట్యూబ్లెస్ టైర్స్. ఇంకా ఈ స్కూటర్ స్పెషాలిటీ ఏమిటంటే మనం లగేజ్ ని తీసుకొచ్చి బండిలో పెట్టాలంటే ఆ లగేజ్ ని కింద పెట్టి సీట్ ఓపెన్ చేయాలి. కానీ రివోట్ మోటార్స్ వాళ్ళు దానికి ఒక సొల్యూషన్ కనిపెట్టారు. మీ కాళ్ళతో ఫ్లోర్ బోర్డు మీద టచ్ చేస్తే ఆ సీట్ దానంతటా అదే ఓపెన్ అవుతుంది. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు ఆ స్కూటర్ కి ఖచ్చితంగా మీ జేబులో ఉండాలి. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే డిజిటల్ స్పీడోమీటర్, ఓడోమీటర్, జియో ఫెన్సింగ్, నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ ఇచ్చారు. ఇంకా చివరిగా దీని ధర విషయానికి వస్తే 160 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే స్కూటర్ ధర 100,000 రూపాయలుగా ఉంటుంది. అదే 280 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే స్కూటర్ ధర ఇంకో 40,000 ఎక్కువగా ఉంటుంది. దీని ఎగ్జాక్ట్ ప్రైస్ ఇంకా రిలీజ్ చేయలేదు. ఇంకా అప్డేట్ వచ్చేసి ఇప్పటి వరకు ఎవరు ఇవని ఫీచర్స్ ని వీళ్ళు ఇచ్చారు. వీళ్ళు ఫ్రంట్ హ్యాండిల్ కింద ట్రావెల్ ఛార్జర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. దానివల్ల మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఈ వాహన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.